నూట ఇరవై రెండు తొమ్మిది అందరు కలిసి చదవండి. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఆరో వచనం కూడా చదువుకుంటాం, అందరు కలిసి చదవండి. నూట ఇరవై రెండో కీర్తన ఆరో వచనం చదవండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మొదటి వచనం కూడా చదవండి అందరు కలిసి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. సరే, దావీదు రాజు జీవితంలో దేవుని మందిరానికి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం, గౌరవం, ప్రేమ, మక్కువ ఉండింది. కీర్తన అంతటిలో కూడా మనం అది చూడవచ్చు. ఒక విధంగా దాన్ని బట్టి తాను ప్రభు ప్రజలతో సహవాసం కలిగి ఉండగలిగాడు, దేవునితో కూడా అతి సమీపమైన ఒక సహవాసం సంబంధం తనకు సహాయపడింది. ఇంకా దేవుని స్తుతించే ఆ అభ్యాసములో కూడా తానెంతో వర్ధిల్లాడు. దావీదు రాజు పాటలంటే ఈ కీర్తనలు దాదాపు అన్నీ కూడా దావీదు కీర్తనలనే చదువుతాం. దేవుణ్ణి స్తుతించడానికి తాను ఎంత ప్రయాసపడ్డాడు, తన తలాంతులన్నీ కూడా వాడాడు. తాను ఎల్లప్పుడూ ప్రభును స్తుతించాలని, ఆరాధించాలని ఆశపడ్డాడు కూడా. కాబట్టి అలాంటి జీవితమే మనకు ఉండాలి. ఆత్మీయంగా ఎదగడానికి కూడా అది చాలా ముఖ్యం. అందుకే దేవుని మందిరం మన ముఖ్య అంశం. ఎక్కడ కూడుకున్నా దేవుని ప్రజలు, అది దేవుని సన్నిధిని అనుభవించడానికి ఒక సదుపాయం. కాబట్టి దేవుని మందిరం అంటే కట్టడం కాదు. ఒక విధంగా కట్టడాలు కొన్నిసార్లు పెద్దగా ఉంటుంది, కానీ అక్కడ సరైన ఆరాధన, సరైన దేవుని వాక్యము, దేవుని ప్రజలు దేవునితో సరైన విధంగా సహవాసం కలిగి ఉండకపోతే ఆ కట్టడాన్ని బట్టి మనం అంతగా దీవెన కూడా పొందలేం. కట్టడం కంటే మన సహవాసం, మన హృదయంలో ఉండే ప్రేమ, దేవుని ఎడల ఉన్న భక్తి వైరాగ్యాలు, అది చాలా ముఖ్యం. దేవునికి కృతజ్ఞత, దేవునికి రుణస్థులమని గుర్తించడం, అలాగ దేవుణ్ణి ఘనపరచడం, మన జీవితం ద్వారా దేవుణ్ణి ఘనపరచడం. కాబట్టి కీర్తన అంతట్లో కూడా దేవుని మందిరముని గూర్చిన వచనాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మనము చదువుకొని కొంతగా ధ్యానిస్తాం. ఇది మొదటి మీటింగు కాబట్టి దేవుని చిత్తమైతే కొద్దిసేపు మనం ప్రార్థనలో కూడా గడుపుతాం చివరిలో.
ఎందుకంటే చాలామంది సాయంకాలం రావడానికి ఉన్నారు. ఇప్పుడు మిరపకాయలు ఒలవడానికి వెళ్ళారు. ఒక విధంగా పనిలో ఉన్నారు. పేద ప్రజలు, కూలి పని చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయినా చాలామంది సాయంకాలం రావాలని, వస్తారని నిరీక్షిస్తున్నారు. సరే, మంచిదే, దేవుడు వారికి సహాయపడునుగాక. 23వ కీర్తన మనకందరికీ పరిచయమైన కీర్తన. 23వ కీర్తన ఆరో వచనం అందరం కలిసి చదువుదాం. 23వ కీర్తన ఆరో వచనం చదవండి దయచేసి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చిరకాలం దావీదు రాజు యొక్క ఆశ, తన యొక్క తీర్మానం, ఒక విధంగా తన యొక్క నిరీక్షణ ఇందులో తాను ప్రకటన చేస్తున్నాడు. చిరకాలం, శాశ్వతంగా నేను ఉండబోయేది దేవుని సన్నిధిలోనే. ఈ లోకంలో నా జీవితం అంతటిలో కూడా ఒక విధంగా నేను దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉండాలని కూడా ఆశపడుతున్నాను. ఎంత గొప్ప ఆశ అది! దేవుని మందిరంలో నిత్యత్వము కూడా గడపబోతున్నాను. అది ఎంత గొప్ప నిరీక్షణ! అది మనకొక గొప్ప హెచ్చరిక. దేవుని సన్నిధిని మనం అంతగా ప్రేమించాలి, అంతగా మనం ఆశించాలి. ఎందుకంటే మన శాశ్వతమైన జీవితము దేవుని సన్నిధిలోనే, దేవుని ప్రజలతోనే మనం యుగయుగాల వరకు కూడా గడపబోతున్నాం. అలాంటి నిరీక్షణ రక్షణ పొందిన వారి అందరికీ ఉంటుంది. అనేక సార్లు ఎవరైనా మరణించినప్పుడు కూడా వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు, ప్రభు సన్నిధిలో ఉన్నారు, అక్కడుండే పరిశుద్ధులతో వారు ఉన్నారు అని ఇంటి వారిని, బంధువులను ఆదరిస్తాం. కాబట్టి అది మన గురి, ఒక విధంగా అది మన ధన్యత, అది మన సంతోషం యొక్క పరిపూర్ణత. ఒక విధంగా దావీదురాజు అనేక కష్టాల నుండి పోయినప్పుడు కూడా ఈ నిరీక్షణతోనే ధైర్యం తెచ్చుకోగలిగినాడు. కీర్తనలు 23 సాధారణంగా ఏం చెప్తారంటే, దావీదురాజును అబ్సలోము తరిమినప్పుడు ఈ కీర్తన రాశాడు అని చెప్తారు. అబ్సలోము తన కుమారుడు ఎదురు తిరిగి తనకు శత్రువై కొంతమంది సైన్యాన్ని పోగు చేసుకొని దావీదురాజును చంపడానికి, తాను రాజు కావడానికి ఒక వ్యతిరేక భావంతో తన మీదికి చాలా గొప్ప సైన్యాన్ని వేసుకొని పోగు చేసుకొని వచ్చాడు. అప్పుడు దావీదురాజు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎలాగ పోతున్నాడంటే దుఃఖంతో పోతున్నాడు, ఏడ్చుకుంటూ, చెప్పులు కూడా లేకుండా, తల కప్పుకొని దుఃఖంతో వెళ్ళిపోతున్నాడు. తన ఇల్లు, తన ముఖ్య పట్టణమైన యెరూషలేమును వదిలిపెట్టి ఇంకా ఎక్కడైనా పారిపోతున్నాడు, దూరంగా వెళ్ళిపోతున్నాడు, ఎక్కడైనా తప్పించుకోవడానికి పారిపోతున్నాడు. సొంత కుమారుడు గనుక ఒక విధంగా తాను యుద్ధం కూడా చేయలేడు, యుద్ధం చేయకుండా ఉండలేడు,
ఇంకేం చేస్తాడు? ఎవరికి చెప్పుకోలేడు. ఎందుకంటే సొంత కుమారుడు. అది ఎంత ఘోరమైన పరిస్థితి. ఏడ్చుకుంటూ చెప్పులు కూడా లేకుండా ఒక రాజు నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఇక్కడ ఉండే దృశ్యం. అలాంటి సమయంలో తాను పాడిన పాటనే యెహోవా నా కాపరి. అందరు చెప్పండి, యెహోవా నా కాపరి. మనము బర్త్డేలకు పాడతాం, మంచిదే పాడండి. ఏదన్నా సంతోషంగా ఉన్నప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని పాడతాం, మంచిదే పాడండి. కానీ దావీదు ఎప్పుడు పాడాడు? ప్రాణం దక్కించుకోవడానికి సిగ్గు అవమానంతో భయముతో కుమారుడు తనకు వ్యతిరేకి అయినప్పుడు, సైన్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు, ఎవరికి చెప్పుకోలేని బాధ, అప్పుడు పాడాడు యెహోవా నా కాపరి నాకు లేమీ కలగదు. కాబట్టి దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని ప్రజలతో దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇదొక మంచి సాహచర్యంగా దావీదురాజు దాన్ని మార్చుకున్నాడు. ఇంకా చివరిలో చెప్పిన మాట మనం ముందే చదివినాము, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాను. కాబట్టి మన గురి, మన యొక్క ఆశ, మన యొక్క నిరీక్షణ, మన యొక్క తృప్తి దేవుని సన్నిధిలోనే, దేవుని ప్రజలతోనే, దేవుని స్తుతించటంలోనే. ఒక విధంగా దేవుడు అనుమతించే పరిస్థితులు అన్నిటిలో కూడా మనము తృప్తిగా, ప్రభువు నాతో ఉంటే చాలు, ఆయనే నాకు కాపరి, నేను ఆయన గొర్రెను, నేను ఆయనను వెంబడిస్తున్నాను, ఆయన నాకు తోడుగా ఉంటే చాలు అనే ఒక సంతృప్తి కలిగిన అనుభవాన్ని దావీదురాజు వెల్లడిపరచాడు. ఎంత ధన్యత. కాబట్టి అలాగ జీవించడం మనం కూడా అభ్యసించాలి. తర్వాత 26వ కీర్తన 26. ఎనిమిదో వచనం అందరం కలిసి చదువుదాం. 26:8 చదవండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ తేజోమహిమ నిలుచు స్థలం, మన మందిరాల్లో సాధారణంగా మనము ఏ మనుషులను పొగడము మందిరంలో. ఎవరైనా గొప్పవారు వచ్చినా పెద్దవారు వచ్చినా, మరి వారిని గురించి అంతగా అందరి ముందు ఏది చెప్పం. అదొక మంచి అలవాటు, మంచి పద్ధతి. కొన్ని మందిరాల్లో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు, అతిథిగా వచ్చారు, ఏదన్నా లోకరీతిగా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చారు అంటే వాళ్ళను గురించి చాలా పొగడతారు. ఇంకా వారిని గౌరవించడానికి ఎన్నెన్నో చేస్తారు. మనకు మొదటి నుండి బక్సింగ్ గారు నేర్పిన నమూనా ప్రకారం మనం అలాంటి పనులు ఏది కూడా చెయ్యం. ఎందుకంటే దేవుని మందిరంలో ఎవరిని గణపరచాలి చెప్పండి? ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి. అందరు చెప్పండి, ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి.
దేవునితో సమానునిగా ఎవరిని ఎంచకూడదు. దేవుని సన్నిధిలో ఏ మనిషిని పొగడకూడదు. మనల్ని మనం కూడా హెచ్చించుకోకూడదు. మనల్ని మనం కూడా మెప్పించుకోకూడదు. దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని మందిరానికి ఒక నిజమైన అర్థం ఏంటంటే ఆయనను ఘనపరచడానికి, ఆయనను పూజించడానికి, ఆయనకుండే విలువను తెలియచేయడానికి, తెలుసుకోవడానికి ఒక శ్రేష్టమైన తరుణము, స్థలము సదుపాయంగా మనం తీసుకోవాలి. అందుకే మన మందిరాలకు కొన్నిసార్లు ఎవరినైనా పిలిచినా కూడా రారు. ఎందుకంటే మన మందిరాల్లో కుర్చీ వేసేదే గొప్ప. కుర్చీ వేశారంటే చాలా గొప్ప సంగతి. సాధ్యమైనంత వరకు కిందనే కూర్చోమంటాం. ఇంకా ఎవరినైనా పిలిచినా కూడా వారిని అంతగా మనము గౌరవించడానికి కూడా ఏమీ ప్రయాసపడం. వచ్చి వాక్యం వినండి అని చెప్తాం. ఇంకా కొన్నిసార్లు వారికి హెచ్చరికనే ఇస్తాం, మీరు రక్షణ పొందారా అని అడుగుతాం. ఎవరో భక్సింగ్ గారిని కూడా అడిగారు, అయ్యా మీరు ఎప్పుడు చూసినా కూడా తిరిగి జన్మించినారా అని అడుగుతారు. ఏంటి సంగతి అంటే ఆ భక్సింగ్ గారు ఏమన్నారంటే, ఎందుకనగా నువ్వు తప్పకుండా తిరిగి జన్మించాలా అన్నాడు. అది తప్పదు. ఎందుకంటే తిరిగి జన్మించిన అనుభవం లేదనుకోండి ఇంకా వారు పరలోక రాజ్యాన్ని చూడలేరు. చూడలేరు అంటే ఇంకా ప్రవేశించేది అసలే లేదు. కాబట్టి దేవుని మందిరం, దేవుని ఘనపరిచే స్థలం, ఎవరైనా దేవుని ఘనపరచడానికి ఇష్టపడితే, ఆశపడితే, దేవుని ఘనపరచడానికి మాత్రం అన్నిటికంటే ముఖ్యమైన కోరిక కలిగి ఉంటే ఆ వ్యక్తియే నిజంగా దేవుని మందిరాన్ని ప్రేమించగలుగుతాడు. ఒకవేళ తన ఘనత కోరే వ్యక్తి అయితే దేవుని మందిరానికి రమ్మంటే కూడా రాడు, ఇంటికి రమ్మంటే వస్తాడేమో కానీ. కాబట్టి దావీదురాజు చెప్పిన మాటల్లో ఉన్న అర్థం చూడండి. 26:8, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని ఘనపరచేది తనకెంతో ప్రేమతో కూడిన ఒక కోరికగా ఉండింది. ఆ దేవుని మందిరం యొక్క అర్థం కూడా బాగా తెలుసుకున్నాడు. దేవునికి దేవుని మందిరానికి వెళ్ళే ఉద్దేశం కూడా సరైన విధంగా కలిగి ఉన్నాడు. ఇంకా ఎవరైనా పొరపాటు చేసినా కూడా వారిని కూడా సరిదిద్దేటట్టున్నాడు. దేవుని మందిరము దేవుని తేజో మహిమ నిలుచు స్థలముగానే ఉండాలి. ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప గ్రహింపు, ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప దేవుని ఘనపరచే ఆ కోరిక గలవారికే నిజంగా చెప్పాలంటే దేవుని మందిరము తగును. వేరే వారు అసలు దేవుని మందిరానికి రావడానికి కూడా తగిన వారు కాదు అని చెప్పవచ్చు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 27వ కీర్తన. నాలుగో వచనం అందరం కలిసి చదువుదాం. 27:4 కీర్తనలు 27:4 చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ దావీదురాజు చెప్పిన మాటల యొక్క అర్థం
ఎంతో శ్రేష్టమైన ఒక వైఖరి దేవుని మందిరానికి రావడానికి ఒక కారణం మనకు కనబడుతుంది. చూడండి, ఆయన ప్రసన్నతను చూచుటకు దాన్ని గురించి ధ్యానించుటకు ఇంకా నా జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఎంత గొప్ప ఆశ చూడండి. ఎవరినైనా మనం కలిసినప్పుడు సాధారణంగా మనం ఒక చిరునవ్వు నవ్వుతాం. వాళ్ళని కలుసుకోవడము ఒక సంతోషం అన్నట్టు గుర్తుకు ఒక నవ్వు చిరునవ్వు నవ్వుతాం. వాళ్ళు కానీ నవ్వకపోతే మన నవ్వు ఎటు పోతుందో. ఇంకా ఆ తర్వాత సంభాషణలు ఎన్నో ఉంటాయి, కానీ ఒక చిరునవ్వు నవ్వడము ఎవరినైనా కలుసుకున్నప్పుడు వారిని కలుసుకొనుటకు లేదా వారు మనలను కలుసుకొనుటకు కూడా అదొక సంతోషకరమైన సందర్భం అనే దానికి ఒక మంచి గుర్తు. ప్రసన్నతను చూచుటకును, చూడండి ఆ మాట. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలుకు ఇవ్వబడిన ఆశీర్వాదం, అందులో ఈ మాట కూడా వచ్చింది. ఇరవై 5వ వచనం, సంఖ్యాకాండం 6:25. అందరు కలిసి చదవండి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. 26 కూడా చదవండి. చదవండి, యెహోవా నీ మీద నీ సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేల్ మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడు మన జీవితమును బట్టి ఒక విధంగా సంతోషించాలి. అది ఒక గొప్ప స్థాయి. కోపపడకూడదు. దేవునికి కోపం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా అని కొరింతి పత్రికలో రాయబడి ఉంది. చాలామంది దేవుని ఎడల సరైన వైఖరి లేకుండా జీవించి నష్టపోతారు. దేవునికి ఇష్టంగా అని మాటలు మాట్లాడతారు, దేవునికి ఇష్టంగా అని పనులు చేస్తారు, దేవునికి ఇష్టంగా అని ఆలోచనతో జీవిస్తారు. దేవుడు వారిని గురించి సంతోషించకుండా చేసి దేవుని ఉగ్రతకు గురి అవుతారు, దేవుని శిక్షకు గురి అవుతారు. కాబట్టి అది ఆశీర్వాదం కాదు. నిజమైన ఆశీర్వాదం దేవుని ప్రజలకు దేవుడు వారిని బట్టి ఆయన ముఖము ప్రకాశింప చేయాలి లేదా సంతోషించాలి. అది మన జీవితానికి ఒక గురి. మీకు తెలుసో లేదో, బక్సింగ్ గారు రాత్రి పడుకోక మునుపు ఇలాగు ప్రార్థన చేసుకునేవాడని చెప్తుంటారు.
మీరు రాత్రి పడుకోకముందు ఏం చేస్తారో, లేకుంటే మనం ఏం చేస్తామో, పగలంతా ఎన్ని తప్పులు చేశారో అవన్నీ గుర్తు చేసుకొని ఒప్పుకొని, ఒకవేళ ప్రభా మధ్యరాత్రి మీరు వస్తే నన్ను వదిలిపెట్టి పోవద్దు, నేను కూడా పరలోకానికి రావాలి, నేను సిద్ధంగా ఉండాలని ఆశపడి భయపడి చాలా మటుకు ప్రతిదినము ఇదే మన పని. లేకుంటే ఆదివారం బల్లలో పాలు పొందక మునుపు మనకు హెచ్చరిక కూడా ఇవ్వబడుతుంది, పరీక్షించుకొని పాలు పొందాలి, అయోగ్యంగా పాలు పొందవద్దు. ఎవరైనా అయోగ్యంగా పాలు పొందితే వారు ప్రభు శరీరంను గూర్చి ఏమవుతారు, అపరాధులవుతారు, ప్రభు రక్తమును గురించి అపరాధులవుతారు. కాబట్టి ఇది మనకు హెచ్చరిక. ఇంకా చాలామంది డిసెంబర్ 31 వచ్చిందంటే పెద్ద మూట తెచ్చుకుంటారు. ఏం మూటనో, సంవత్సరం అంతా ఒప్పుకొని పాపాలు, ఆ దినం ఒప్పుకుంటారబ్బా. ఎందుకో మనకు కూడా మొట్టమొదట ఒప్పుకోలు ప్రార్థన చేపిస్తాం. సరే, ఒక విధంగా అది అవసరమే, మంచిదే, కానీ దేవుని సంతోషపరిచే అభ్యాసం మనకు ప్రతి దినము ఉండాలి, ప్రతి సందర్భంలో ఉండాలి. దావీదురాజు అదే కోరాడు, నా జీవితకాలమంతా నేను దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ధ్యానించి నేను ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన నన్ను గూర్చి సంతోషిస్తున్నాడా, సంతోషించాలి అని నేను ఒక విధంగా నిశ్చయం చేసుకోవాలి. దాని కొరకు నేను మందిరానికి వెళ్ళి నా జీవితకాలమంతా ధ్యానిస్తాను. చాలామంది మందిరానికి ఎందుకు వస్తారు? సాధారణంగా చెప్పాలంటే దేవుడు నన్ను సంతోషపరచాలి, నాకు త్వరగా ప్రమోషన్ ఇవ్వాలి, అంతేనా? లేకుంటే త్వరగా పెళ్ళి కావాలి, పెళ్ళి అయిన తర్వాత కొడుకు పుట్టాలి, కొడుకు తర్వాత మళ్ళీ కూతురు పుట్టాలి, కూతురు తర్వాత మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాలి. కొంతమంది అట్లా కూడా ప్రార్థన మనవులు ఇస్తుంటారు, మాకు ఒక కొడుకు పుట్టేటట్టు చేయండి ప్రార్థన. సరే, మన ఆశలు ఎన్నో ఉంటాయి. ఇంకా చాలామంది ఆరోగ్యం ఎన్నో ఉంటాయి. సాధారణంగా మనుషుల యొక్క ఆశలు ఎట్లుంటుందంటే దేవుడు మనలను సంతోషపరచాలి, మన అవసరత తీర్చాలి, మన కష్టం నుండి మనల్ని విడిపించాలి, మనకు ఒక బహుమానం ఇవ్వాలి. సరే, అది అలాగుండని దావీదురాజు దేవుని మందిరానికి ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి సంతోషపరచాలి. అందరు చెప్పండి, దేవుణ్ణి సంతోషపరచాలి. నేను సంతోషించడం కాదు, దేవుడు నన్ను బట్టి సంతోషించాలి. అది ఎంత గొప్ప ఆశ, శ్రేష్టమైన ఒక ఆశ. కాబట్టి ఇది ఒక గొప్ప రహస్యం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఎనిమిదో వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఎవరు చెప్పినారు ఈ మాటలు? ఆ సందర్భం మీరు చదివి చూస్తే యెహోషువా కాలేబు. అందరు చెప్పండి, ఎవరు చెప్పారు ఈ మాటలు? యెహోషువా కాలేబు. యెహోషువా కాలేబు యొక్క
యొక్క ప్రత్యేకత ఏంటిది? వారు ప్రభువుని ఎట్లా వెంబడించారు? పూర్ణ మనస్సుతో. అందరు చెప్పండి, ఎట్లా వెంబడించారు? పూర్ణ మనస్సుతో వెంబడించారు. వారి సాక్ష్యం అదే. అంతేకాదు, కనాను దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అని ఒక నమ్మకంతో అందరికీ ధైర్యం చెప్పారు వీళ్ళిద్దరూ. తక్కిన వాళ్ళందరూ భయపడి, దేవుని ప్రజలందరినీ భయపెట్టి నిరుత్సాహపరిచి ఆటంకముగా ఉండినారు. వీరిద్దరు మాత్రం చాలా ధైర్యంగా విశ్వాసముతో దేవుని వాగ్దానములు నమ్మి వారు జీవించారు. కాబట్టి ఎంత గొప్ప సాక్ష్యం! కాబట్టి అది యెహోషువా కాలేబు యొక్క సాక్ష్యం. దేవుడు మనయందు సంతోషించిన ఎడలా ఆయన తప్పకుండా మనలను ఆ కనాను దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశింపచేస్తాడు. ఆ కనాను దేశస్థులు ఎంత వీరులైనా, ఎంత గొప్పవారైనా, ఉన్నత దేహులైనా, ఎంత గొప్ప కోటలున్నా, వారికి ఏమున్నా, ఆయుధాలున్నా, వారిని దేవుడు మనకు అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగిస్తాడు? దేవుడు మనయందు ఆనందించిన ఎడలా, సంతోషించిన ఎడలా అని సాక్ష్యమిస్తాడు. కాబట్టి దేవుణ్ణి సంతోషపరచడానికి, మనం నేర్చుకోవడానికి, మనం అభ్యసించడానికి దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు అనేది మనము అభ్యసించడానికి దేవుని మందిరానికి వస్తాం. దేవుణ్ణి సంతోషపరిచే ఆ కోరిక ఎంతో ధన్యకరమైన కోరిక. కాబట్టి మనం అలాంటి అభ్యాసము కలిగి ఉండడానికి, నేర్చుకోవడానికే మనం దేవుని మందిరానికి వచ్చేది. అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇప్పుడు 36వ కీర్తన. ముప్పై ఆరవ కీర్తన 8వ వచనం అందరం కలిసి చదువుదాం. 36:8 చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి, ఆ మాట గుర్తించండి. తప్పిపోయిన కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఖర్చు పెట్టుకొని తాను ఇంకా ఒక విధంగా దిక్కులేనివాడైపోయాడు. తండ్రి మాట వినకుండా ఇల్లు వదిలేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఒక విధంగా ఆ దూర ప్రాంతంలో ఉండి ఏదో గుర్తు చేసుకున్నాడు. ఏం గుర్తు చేసుకున్నాడు? నా తండ్రి ఇంటిలో పనివారు కూడా సమృద్ధిగా ఏం చేస్తారు? ఆహారం తింటారు. అంతేకాదు, ఆహారం మిగిలిస్తారు. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని గుర్తు చేసుకున్నాడు. అది తన్ను తండ్రి దగ్గర పోవడానికి ఒక విధంగా తనకు జ్ఞానం, తెలివి, ఒక తీర్మానం చేయడానికి తనకు సహాయపడింది. తన కష్టము, తన కొరత, తన పొరపాటు
తన పేదరికం, ఎవరు తన్ను ప్రేమించకపోవడం, ఒక పని కూడా ఇవ్వకుండా ఆకలితో పందులతో ఆ పందులు తినే పొట్టును తినడానికి ఆశపడినాడు అని కూడా చదువుతున్నాం. కాబట్టి అంత ఘోరమైన పరిస్థితిలో తాను గుర్తు చేసుకున్నది తన తండ్రి ఇంటిలో పనివారికి కూడా సమృద్ధి అయిన భోజనం ఉంది, వారు భోంచేసిన తర్వాత కూడా భోజనం మిగులుతుంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి తిరిగిపోయి నన్ను ఒక పనివానిగా కూలివానిగానైనా పెట్టుకోమని నేను బ్రతిమలాడుకుంటాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను, పరలోకమునకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ విధంగా తాను తండ్రి ఇంట్లో ఉన్న సమృద్ధి గుర్తు చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధికి రావడానికి ఒక ప్రత్యేకమైన ఆధారం ఏంటంటే దేవుని దగ్గర ఏ కొరత లేదు, అది దేవుని బలములో ఏం కొరత లేదు, దేవుని జ్ఞానములో ఏం కొరత లేదు, దేవుని దగ్గర ఏది తక్కువ ఉంది అని అనడానికి కూడా ఆస్పదం ఉండదు. దేవునికి మన అవసరత తీర్చడానికి దేవుని దగ్గర ఏమి లేదు అని అనే పరిస్థితియే ఎన్నడూ రాదు. దేవుడు సర్వసమృద్ధి గలవాడు, ఐశ్వర్యవంతుడు, సృష్టికర్త, లోక సంబంధంగా వస్తురూపకంగా సమస్తమును కలిగి ఉన్న దేవుడు, ఇంకా ఆత్మీయంగా చెప్పాలంటే ఇంకా గొప్ప ఐశ్వర్యవంతుడు. కృపా కనికరములు సమృద్ధిగా కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, పాపములు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఎవరైనా పశ్చాత్తాపముతో వస్తే వారిని తప్పకుండా చేర్చుకొని వారిని క్షమించి వారు పోగొట్టుకున్నది కూడా తిరిగి ఇచ్చి వారిని నీతిమంతులుగా కూడా చేస్తాడు. ఇది దేవుని యొక్క సమృద్ధి. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క పరిస్థితి, దేవుని యొక్క సమృద్ధి మనం అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుని మందిరానికి ఆశతో వస్తాం. అంతేకాదు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తాం. ఏ అవసరత ఉన్నా దేవుని సన్నిధిలోనికి నేను వెళితే నన్ను ఆయన త్రోసి వేయడు, నన్ను ఉట్టి చేతులతో పంపడు అని ఒక నిరీక్షణతో వస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత! కాబట్టి దావీదిరాజు తనకుండిన ఒక గొప్ప ఆశ, తన జీవితంలో ఒక గొప్ప అనుభవం దేవుడు తనకు ఇచ్చాడు అనేది మనం మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో ఏ కొరత ఉండదు, దేవుని సన్నిధిలో సర్వ సమృద్ధి ఉంది, దేవుడు మన అవసరతలన్నీ తీర్చుటకు సమర్థుడు. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత తీర్చును. మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గలవాడు. ఇహలోకపు తండ్రులే మంచి ఇవులిస్తే పరలోకపు తండ్రి ఇంకెంత మంచి ఇవులనిచ్చును. కాబట్టి ఎంత గొప్ప ఆదరణ! కాబట్టి దేవుని సన్నిధి, దేవుని మందిరం, ఆయన యొక్క సన్నిధిలో ఉండే సమృద్ధిని మనం పొంది ఆనందించడానికి దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. అది ఒక గొప్ప ధన్యత. తర్వాత 65వ కీర్తన.
అరవై ఐదో కీర్తన. నాలుగో వచనం అందరు కలిసి చదవండి. అరవై ఐదో కీర్తన నాలుగో వచనం చదవండి. నీ ఆవరణములలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొని కొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. ఇక్కడ కూడా తృప్తి పొందేదమనే మాట వచ్చింది. అంతేకాకుండా ఇంకొక మాట ముఖ్యమైన మాటగా ఈ వచనం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. లోకంలో ఎంతోమంది ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు. ఒకవేళ దైద గ్రామములో కూడా ఇంకా కొంతమంది రక్షణ పొందకుండా ఉండొచ్చు. మీ కుటుంబములో ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉండొచ్చు. మీ బంధువులు మీరెట్లా రక్షణ పొందారు? మరి మీరు వారికంటే ఎక్కువ చదువుకున్నవారా? వారికంటే ఎక్కువ ఘనుల బలవంతుల? లేకుంటే మీరు దేవునికి ఏమన్నా ఇచ్చారా? వేరే వారి కంటే మనం యోగ్యులమా? అలాగ మనం ఆలోచిస్తే దేవుడు ఈ లోకములో ఒక్కొక్కరిని ఎలాగ పిలుస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు రక్షణ పొందడానికి, నిత్య జీవానికి ఎలాగో నియమిస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు, పిలుస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇది ఒక గొప్ప మర్మం. మనకు తెలుసు లోకములో రక్షణ పొందిన వారి సంఖ్య చాలా తక్కువ, రక్షణ పొందని వారి సంఖ్య ఎక్కువ. ఇరుకు మార్గమున పోవారు కొందరే, విశాల మార్గమున నరకానికి నాశనానికి పోవారు అనేకులు. బా, ఎంత విచారం! సరే, దేవుడు మనలను తన కృపచేత పిలుచుకున్నాడు. మనలో ఏ యోగ్యత లేదు, మనం దేవునికి ఏది క్రయముగా చెల్లించలేదు, మనం ఇతరుల కంటే బలవంతులం కాదు, జ్ఞానులం కాదు, శ్రేష్ఠులం కూడా కాదు. ఒక విధంగా దేవుని ముందు ధనవంతులు కూడా లేరు అనుకోండి, బలవంతులు కూడా లేరు, జ్ఞానులు అసలే లేరు, యోగ్యులు లేరు. దేవుడు మనలను తన కృపచేత ఏర్పరచుకున్నాడు. మనం తగ్గించుకున్నాం ఒక విధంగా, అది కూడా పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు మన పాపాలను గురించి మనకు ఒప్పుదల ఇచ్చినందుకు మన పాపాలు ఒప్పుకున్నాం. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయింది, రక్తం కార్చింది, శ్రమ పడింది, సమాధిలో ఉండింది, తిరిగి లేచింది. ఆ సువార్త సత్యము దేవుడు మనకు బయలుపరిచాడు. బయలుపరిచినందుకు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. నా రక్షక, నా విమోచకుడా, దేవుని గొర్రెపిల్ల. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఎవరు నశింపకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్యజీవం పొందాలని పంపిన తన కుమారుని ద్వారా తన ప్రేమను కనపరిచాడు అందరి ఎడల. అయితే కొందరే దాన్ని అంగీకరిస్తున్నారు, అందరూ ఆ సత్యం కూడా తెలుసుకోకుండా నశించిపోతున్నారు. అందరూ
ఆ రక్షణ కావాలని ఆశపడకుండా లోకాశలతో జీవించి నశిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సాతాను వారిని మోసగించాడు. లోకమే, శరీరమే, లోకపు ఆస్తులే, ఈ లోక జీవితమే వారికి ప్రాముఖ్యం అనిపిస్తుంది. నిత్య జీవం కంటే, వారి ప్రాణం కంటే వారి శరీరమే ముఖ్యమని మోసపోయేటట్టు చేశాడు సాతాను. ఎన్ని మోసాలున్నాయి లోకములో. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే అది ఆయన కృప. దాని కొరకు మనము ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, ఎలాంటి యోగ్యత కూడా మనకు లేదు. అయినా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే అది గొప్ప మర్మం. అది మనకొక రుణం. మనం దేవుణ్ణి ఆరాధించడానికి, ఎల్లప్పుడూ దేవుని ఎడల సమర్పణ కలిగి జీవించడానికి, ఎల్లప్పుడూ దేవుని కొరకు ఇంకా ప్రయాసపడడానికి, ఒకవేళ ఎంతో ప్రయాసపడినప్పటికీ దేవుని ఎడల నా రుణం తీరదు, నేనెంత సమర్పించుకున్నా సరే, నా ప్రాణం సమర్పించుకున్నా సరే, దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు ద్వారా నా కొరకు చేసిన దానితో సమానం కాదు, దానికి సరిపోదు అని మనం కృతజ్ఞులుగా జీవించాలి, రుణస్థులుగా జీవించాలి. ఇది దేవుని మందిరములో మనం నేర్చుకునే సత్యం. ఎఫేసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుదాం. ఎఫేసీ 2:8 చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. చివరి మాటలు అందరూ చెప్పండి, అతిశయపడ వీలు లేదు. చెప్పండి, అతిశయపడ వీలు లేదు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా నేను వేరే వాళ్ళకంటే కొంత యోగ్యుడను, యోగ్యురాలను అని అనుకునేవారు ఉన్నారా? కొన్నిసార్లు ఉంటారు. నేను వేరే వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాను, నేను వేరే వాళ్ళకంటే కొంత మంచి వ్యక్తిని, నేను వేరే వాళ్ళకంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, సేవ చేశాను, ఎంతోమందికి సహాయం చేశాను, మంచి పనులు చేశాను, దాన ధర్మాలు చేశాను, ఎన్నో అనుకుంటాం. కానీ జాగ్రత్త, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను గురించి, నీ మంచితనమును గురించి, నీ త్యాగమును గురించి ఒకవేళ ఎలాంటి అతిశయం ఉన్నా కూడా అది నీ రక్షణకు కూడా ఆధారం కాదు. జాగ్రత్త, ఒకవేళ నువ్వు అతిశయపడుతుంటే నువ్వు పరలోకానికే పోవు, నరకానికే పోతావు. ఎందుకంటే పరలోకములో ఎవరు కూడా గర్విష్ఠులు ఉండరు. పరలోకములో అందరు ఎట్లుంటారు? దీనులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించేవారే ఉంటారు పరలోకములో. నాలో ఏ మంచితనం లేదు, నా మంచితనం అంతా యేసుప్రభువారే, నేనేం చెల్లించలేదు, యేసుప్రభువారే నా కొరకు తన ప్రాణం అర్పించాడు, తన సమస్తం ఇచ్చాడు, నన్ను రక్తమిచ్చి కొన్నాడు, శరీరమిచ్చి క్రయం చెల్లించి నన్ను విమోచించాడు అనే పాట పాడుతుంటాం, ఆరాధిస్తుంటాం.
కాబట్టి ఎలాంటి అతిశయం మనలో ఉండకూడదు. ఎలాంటి యోగ్యత నాలో ఉందని కూడా కలలో కూడా అనుకోకూడదు. జాగ్రత్త, నీ అతిశయాలు, నీ యోగ్యతలు, నీ మంచితనాలు నువ్వు దేవుని కొరకు చేసింది కూడా మర్చిపో. దేవుడు నీ కొరకు చేసింది గుర్తుపెట్టుకో. నువ్వు చేసింది చాలా తక్కువ, ఒక అణు లాంటిది. దేవుడు చేసింది గొప్ప అని ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరచి అతిశయం లేని వారుగా జీవించాలి. ఒక ఆయన ప్రార్థన చేశాడు కదా, మనకు తెలుసు కదా, ప్రభువా నేను ఈయనలాగా లేను, నేను ఉపవాసం చేస్తున్నా. ఇంకేమన్నాడు, నేను దశమ భాగం ఇస్తున్నా, ఇంకా నేను చాలా భక్తిగా ఉన్నా, సబాతును పాటిస్తున్నా, సున్నతి కూడా పొందినా, ఇంకెన్నెన్నో తన యోగ్యతలు ఎన్నో చెప్పుకున్నాడు. కానీ ఆ వ్యక్తి నీతిమంతుడు కాలేదు. ఒక విధంగా ఆ వ్యక్తి అలాగే చనిపోయి ఉంటే నరకానికే పోయాడు. ఇంకొక వ్యక్తి ఏమని ప్రార్థన చేశాడు, ప్రభు ఆ పాపినైన నన్ను కరుణించు. అంతే, పాపినైన నన్ను కరుణించు, ఏ మంచితనం లేని నన్ను క్షమించు, ఏ మంచిది చెయ్యలేని నన్ను నన్ను మార్చు, నన్ను రక్షించు, నన్ను క్షమించు. అంతగా దీనంగా ప్రార్థన చేసిన వ్యక్తి సుంకరి నీతిమంతుడుగా తాను తన ఇంటికి వెళ్ళాడు. ఎంత గొప్ప హెచ్చరిక! కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం. దాన్ని బట్టి మన మంచితనం ఏదో ఉందని కూడా కలలో కూడా అనుకోకూడదు. మనం పాపులమని ఒప్పుకొని మన పాపముల కొరకు క్రీస్తు చనిపోయినది, బలి అయినది, రక్తం కార్చినది మనం నమ్మ్యాం. అంతే, ఆ దాన్ని బట్టి ఆ కృపచేత ఉచితంగా దేవుని వరం విశ్వాసము ద్వారా మనకు రక్షణ కలిగింది. అది మనకు దొరికిన ధన్యత. కాబట్టి దేవుని మందిరంలో ఎవరు అతిశయపడకూడదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానం కూడా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు అలాంటి కృప, ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచే కృప, ఎల్లప్పుడూ మనల్ని గురించి ఎప్పుడు ఎలాంటి అతిశయం లేకుండా, గర్వం లేకుండా, వేరే వాళ్ళకంటే నేను మంచి వ్యక్తిని అని కూడా అనుకోకుండా. నేను ఇంకా పౌల పోస్తలుడు ఏం చెప్తాడు, క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను అను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునే ఉన్నది. అట్టివారిలో నేను ప్రధాన పాపిని. ఇక్కడ అందరికంటే ప్రధాన, అందరికంటే ఎక్కువ చెడిపోయిన పాపి ఎవరు? చేయొద్దండి, చేయొద్దాలంటే కష్టమే అనుకోండి. అందరికంటే మంచోళ్ళు ఎవరు చేయొద్దండి? పౌల అపోస్తలుడు అలాగన్నాడు, ఈ లోకంలోని పాపులందరిలో యేసుప్రభు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చినాడు, అందులో నేనే మొదటి పాపిని, ప్రధాన పాపిని అన్నాడు. ఒక విధంగా పౌలు కొన్ని తప్పు పనులు కూడా చేశాడు, క్రూరమైన పనులు కూడా చేశాడు, సంఘాన్ని హింసించాడు, స్వనీతితో బ్రతికాడు, అది కూడా ఉంది. కానీ ఆయన ఒప్పుకోలు మాత్రం ఎంత లోతైన అర్థముతో ఒప్పుకున్నాడు, అట్టి పాపులలో నేనే ప్రధాన పాపి. దేవుడు అలాంటి కృప మన మీద చూపిన దాన్ని బట్టి మనం ఎంతో
దేవునికి కృతజ్ఞులుగా జీవించాలి, రుణస్థులుగా జీవించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని మందిరములో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలతో కలిసి ఎల్లప్పుడూ దేవుని మంచితనాన్ని, దేవుని నీతిని, దేవుని నిత్య సంకల్పాన్ని, దేవుని కృపను బట్టి పాట పాడాలి, ఆయన దయను బట్టి పాట పాడాలి. అది మన జీవితంలో ఒక రుణం. దేవుడు మనకు సహాయపడునుగాక.